ఇకపోతే కొత్త పాలసీ వచ్చిందిగా మీరు చూశారుగా మద్యం. ఇంతకుముందు రిటైల్ షాపులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే రిటైల్ షాపులు పెట్టి ఫిక్స్డ్ రేట్స్ పెట్టి ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టి దానిలో కొంతమందికి ఉపాధి కల్పించి తద్వారా లిక్కర్ అమ్మేటటువంటి కార్యక్రమం చేసి అవుట్లెట్స్ అన్నీ కూడా రిటైల్ అవుట్లెట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చింది. వాల్యూమ్స్ ఆఫ్ ది లిక్కర్ వాడకం తగ్గింది. అంటే వాడకం తగ్గింది అంటే కన్సంప్షన్ తగ్గింది. అంటే తాగే వాళ్ళు తాగనంత ఇటువరకు అంత విచ్చలవిడిగా తాక్కోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేసి కొంతమేరకు నియంత్రించేటటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము తీవ్రంగా ప్రయత్నం చేశాం. మేము ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచారం చేశారు, నాణ్యమైనటువంటి మద్యం దొరకటం లేదు, మద్యం తాగితే చచ్చిపోతున్నారు, మద్యం దౌర్భాగ్యమైన మద్యం ఇస్తున్నారు, మేము వస్తే నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తాం. ఎంత బాగుంది, చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేస్తామని చెప్పేసి 99 రూపాయలకే క్వార్టర్ అని చెప్పి పెట్టారు. సరే, పాలసీ మార్చేసి అంతా ప్రైవేట్ రంగానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది కొత్తదేం కాదు. 2014-19 కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే కార్యక్రమం చేశారు. అప్పుడు ఒక రకమైన తంతు, ఇప్పుడు ఒక రకమైన తంతు. ఏమిటి, షాపుకు 2 లక్షల రూపాయలు ఎవరైనా ఇవ్వచ్చు, దీన్ని లాటరీ తీస్తారు, లాటరీ తీసి ఆ షాపు ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారు. చూడటానికి బాగుంది కదా. చేసేది ఏంటంటే కొన్ని చోట్ల జరుగుతున్నది, ఇంతకు ముందు కూడా జరిగింది. అబ్బా ఈ షాపులో మా ఊడు తప్ప ఎవడు 2 లక్షలు పెట్టి ఇటేంటి లేదు, మా ఊళ్ళు ఇద్దరే వేస్తారు, ఆ ఇద్దరులో ఒకనే తీస్తాం, వాడికే ఇస్తాం. ఇది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమం. కొన్ని చోట్ల ఏం తెలుసా, అందరూ వేసుకోండియా, మొత్తం వేసుకొని కొడతాం. వేసుకున్న తర్వాత ఎవరికి వస్తే వాడు 30 లక్షలు కట్టాలి, 40 లక్షలు కట్టాలి. ఒక నాకు తెలిసి నియోజకవర్గంలో మొత్తం 20 షాపులు ఉన్నాయి, 20 ముప్పు ఎంత, 6 కోట్లు. ఎవరైనా షాప్ వేసుకోండి, లాటరీలో ఎవరికైనా రానియండి, ఒక్కొక్కరు వచ్చిన వాడు షాప్ పెట్టుకోవాలంటే 30 లక్షలు ఎమ్మెల్యే గారి కట్టాలి. కట్టలేదు, ఎట్ట వ్యాపారం చేస్తాడు చూస్తాం. ఎక్సైజ్ సిఏ వెళ్తాడు, ఎక్సైజ్ డీసీ వెళ్తాడు, యాక్ట్ అది లేదు ఇది లేదు బట్ అయినా అంటారు. వాడేమో ఫీజు కట్టుకోవాలి 60 లక్షలు 70 లక్షలు, వీళ్ళు అడ్డం పడితేనేమో సాగదు. బ్రాంది వ్యాపారం మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తే తప్ప వాళ్ళు చేయలేరు. వాళ్ళ మీద కేసులు రాసేస్తారు, మూసేస్తారు, షాపుకు సీలేస్తారు. యాక్ట్ షాపుకు 30 లక్షలు కట్టకపోతే నా నియోజకవర్గంలో ఎవరికి కూడా షాపు దక్కనివ్వను, వ్యాపారం చేసుకొనివ్వను. రౌడీ మామూలుగా నాకు ఇవాళ ట్యాక్స్, లోకల్ ట్యాక్స్ ఎంత దౌర్భాగ్యం ఏంటి నాకు అర్థం కాలేదు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజలకు ఏమి ఇచ్చారు వాగ్దానం? నాణ్యమైన మద్యం ఇస్తారన్నారు, నాణ్యమైన మద్యం ఎలా ఇస్తారో రాబోయే కాలంలో చూస్తాం. అది సంగతి అట్ట పెట్టండి. ఇదేంటండి ఈ అన్యాయం, 30 లక్షల రూపాయలు ఒక షాపు లాటరీలో వాడికి వస్తే 30 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారికి కడితే వాడు వ్యాపారం చేసుకునేటట్టు, లేకపోతే వ్యాపారం చేసుకున్నట్టు. ఇంత దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలను మళ్ళా మీరు తీసుకొస్తున్నారు. ఒకసారి తీసుకొచ్చి తుక్కుతుక్కుగా ఓడిపోయారు. 2014-19 కూడా ఇంతే. అప్పుడు పెద్ద విచిత్రం ఏంటంటే అసలు ఎవడైనా సరే లాటరీకి 2 లక్షల రూపాయలు కట్టే నాకు చెప్పకుండా కట్టి నేను ఊరుకోండి అభావించారు. అటై కొన్ని చోట్ల జరిగింది, కొన్ని చోట్ల దాన్ని భిన్నంగా చేశారు, డబ్బులు వసూలు చేశారు, నాశనం అయిపోయారు. వ్యాపారస్తులు నాశనం అయ్యారు, వసూలు చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా నాశనం అయ్యారు, ఓడిపోయి. ఇవాళ కూడా అదే పద్ధతిని ఇవాళ ఇక్కడ తీసుకొస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మొత్తం ఎంత విచిత్రం అంటే మొత్తం ఉన్న షాపులు ఎన్నాయంటే 3,396 షాపులు ఉన్నాయి. మొత్తం టోటల్గా నోటిఫై చేసినటువంటి షాపులు స్టేట్ వైడ్గా. దానికి నిన్నటి వరకు అందినటువంటి అప్లికేషన్లు ఎన్నాయంటే 8,274 అప్లికేషన్లు మాత్రమే అందాయి. అంటే దీనిలో రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా డీ పాలసీ ప్రకారం ఆశిస్తున్నది ఏమిటంటే నాన్ రిటర్నబుల్ 2 లక్షలు వేస్తే, ఒక్కో షాపుకు 20 మంది వేస్తే, ఎంత ఎక్కువ మంది డబ్బులు ఇస్తే అప్లికేషన్ పెడితే అంత ఆదాయం ఫస్ట్ ఫేజ్లో
ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ అసలు ఇట్లా ఏది ఇట్లా వేస్తే ఊరుకోమంటున్నారు, భయపడుతున్నారు. 30 లక్షలు కడితే మనం మిగలదేమోనని 2 లక్షలు కట్టి వేసేవాడు కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఏర్పడింది. దీనికి కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళందరూ కలిసి ఇలాంటి అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు సుమారుగా 991 ఎన్నో షాపులకి, 961 షాపులకి నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలా. సరే, ఆ షాప్ బాగోలేదని రాలేదంటే అది వేరే అంశం. భయపడుతున్నారు, స్థానిక ఎమ్మెల్యేలకి భయపడుతున్నారు, స్థానికమైన నాయకత్వానికి భయపడుతున్నారు. 30 లక్షలు అన్నవ్వండి, మాకు 50% వాటా అన్నవ్వండి, మేము చెప్పినోడు ఇస్తేనే మీరు షాపులకి కట్టండి ఫీజు, లేకపోతే కట్టద్దు, వచ్చిందా వచ్చినా కూడా అంతే ఇవ్వాలి. ఇలాంటి అడకట్టెరలో పెట్టి బ్రాందీ షాపుల వ్యాపారం చేసుకోవాలని ముందుకొస్తున్న వాళ్ళని హింసించేటటువంటి కార్యక్రమం చేసి, ప్రభుత్వానికి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు తెలుసా తెలియదా? 100% తెలుసు. మనకి బ్యాన్ పీరియడ్ డబ్బులు కూడా ఫస్ట్ టైం ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఆ రోజు 4,000 ఇచ్చాం, తర్వాత 10,000 చేస్తా ఉన్నాం. ఈలోపు గవర్నమెంట్ మారింది, వాళ్ళు నెంబర్ తగ్గించేశారు. వాస్తవానికి ఉన్నది ఎంతమంది, వీళ్ళు వాంటెడ్గా మిగతా స్కీమ్స్తో కలిపేసి అవన్నీ కట్ చేసేసారు. ఇవాళ తిరిగి మళ్ళీ అవన్నీ కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే త్వరలోనే పెంచి ఈ బ్యాన్ పీరియడ్ డబ్బులు కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. అదే కాకుండా 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా, ఆ రోజున 14-19 50 సంవత్సరాలకే పెన్షన్ స్కీమ్ కూడా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. తప్పకుండా ఇంకా రాబోయే కాలంలో మరిన్ని, ఎందుకంటే చాలా ఉన్నాయి. ఎంపెడ కేంద్ర ప్రభుత్వంతో మరి రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఇస్తే చాలా వచ్చేదానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే విధంగా తప్పకుండా చేయడం జరుగుతుంది. త్వరలోనే దానికి కూడా ఆలోచన చేస్తున్నాం. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కూడా వాళ్ళకి అందించాలి. ఆ స్కిల్స్ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది. ఇంకా మరిన్ని కార్యక్రమాలు, ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది, కామన్ ఫెసిలిటీ సెంటర్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే మన మచిలీపట్నం పోర్టు అలాగే కొన్ని ప్రాంతాల రాష్ట్రంలో పోర్టులు కానీ వేరే పరిశ్రమలు వస్తున్నటువంటి సందర్భంలో మత్స్య సంపద డిస్టర్బ్ అవుతూ ఉంది. దానివల్ల మత్స్యకారులకు కానీ మత్స్య పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళకి కానీ ఉపాధి కోల్పోయే పరిస్థితి కనపరుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని లెవలీహుడ్ కింద కేంద్ర ప్రభుత్వం కామన్ ఫెసిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి 150 నుంచి 200 కోట్ల పైన ఇవ్వడానికి కేంద్రంలో ఫండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రాబోయే కాలంలో తీసుకుని మరి దానికి ముఖ్యమంత్రి గారు మనం మచిలీపట్నం కావాలని అడిగితే ఇమీడియట్గా ప్రపోజల్స్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి, ఓట్ అవుతుంది కాబట్టి ఇక్కడ లవ్లీహుడ్ వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకూడదు, అది ఏర్పాటు చేయమని. ఎందుకంటే కామన్ ఫెసిలిటీ సెంటర్లో వాళ్ళు ప్రాసెసింగ్ చేసుకోవచ్చు, అక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు, మొత్తం దానికి కావాల్సినటువంటి అన్ని కూడా ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్లో మరి వాళ్ళే మత్స్యకారులే దీన్ని నడిపే విధంగా చేయడానికి సీఎం గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. త్వరలోనే అది కూడా అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా మత్స్యకార వృత్తి ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్తో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే స్టార్ట్ అయింది, అందరూ కూడా ఎంక్వైరీస్గా ఉన్నారు, ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అనేది అందరూ కూడా ఉన్నారు. ఇప్పటికి దాదాపు 20,000 దగ్గరే అప్లికేషన్స్ కూడా తీసుకున్నారు. అట్లాగే ఇంకా వేలల్లోనే, ఇప్పుడు లక్షల్లోనే ఇది వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎందుకంటే ఈ దీని ద్వారా ఈ ఏదైతే మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి ప్రక్షాళన వల్ల, అలాగే అక్కడ మనం తీసుకొస్తున్నటువంటి బ్రాండ్స్ వల్ల కానీ ప్రజల్లో మరి ఒక స్వచ్ఛమైనటువంటి అతి తక్కువ ధరకి క్వాలిటీ లెక్కలు ఇవ్వాలని, లో ప్రైస్ క్వాలిటీ లెక్కలు ఇవ్వాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన. దాన్ని తగిన విధంగా చేస్తున్నాం. మరి దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపార రంగంలో కూడా వాళ్ళు స్థిరపడాలని చాలామంది ముందుకు వస్తున్నారు. తప్పకుండా చాలా పారదర్శకంగా ఇక్కడ గ్లాస్ తీయడం జరుగుతుంది. ఎట్టి వరుసలో సిండికేట్స్ని మేము ఉపేక్షించాం. ఎవరైనా అలాంటివి చేసినా అది ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళకి టార్గెట్స్ కూడా, అప్లికేషన్స్ ఏ రకంగా అయితే ఎవరు అడిగినా కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. గ్లాస్ కూడా
చాలా పారదర్శకంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో తీయడం జరుగుతుంది.